హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. బ్యాక్ టు వసుదైవ కుటుంబం అండి. సో వసుదైవ కుటుంబం, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తుందండి. సో ఇవాళ మన వీడియోలో అయితే ఒక మంచి హెల్దీ డైట్ వీడియో ఒకటి ఉంటుందండి, అండ్ వన్ మోర్ ట్రెడిషనల్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. ట్రెడిషనల్ రెసిపీకి వచ్చేస్తే ఫస్ట్ డే జున్ను పాలతో చేసుకునే జున్ను రెసిపీ అయితే చూపించబోతున్నాను, అండ్ వన్ మోర్ డైట్ వీడియో అండి. డైట్ వీడియోకి వచ్చేసరికి ఒక మంచి సూప్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఈ టూ రెసిపీస్ అయితే ఇవాళ మన ఛానల్లో ఉంటాయి. ధనుర్మాసం సందర్భంగా సంక్రాంతి ముగ్గులు అండ్ టూ హెల్దీ రెసిపీస్ అయితే ఇవాళ మన వీడియోలో ఉంటాయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఫైనల్గా ధనుర్మాసంలో ముగ్గులు అయితే మంతంతా వేస్తున్నామండి. సో వాటిల్లో కొన్ని అయితే ఇవాళ మీకు చూపిస్తున్నాను. సో ఇదైతే పొద్దున్నే నేను లేచి ముగ్గుల్లో పసుపు కుంకుమ పూలు యాడ్ చేస్తున్నాను. ముగ్గు మాత్రం మమ్మీ వేసిందండి. సో మమ్మీ వేసిన ముగ్గులో నేను పసుపు కుంకుమ యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో డైలీ సంక్రాంతి ముగ్గులు అయితే పెడుతున్నామండి. వాటిల్లో కొన్ని అయితే తరువాత ట్రెడిషనల్ వే ఆఫ్ మేకింగ్ జున్ను రెసిపీ అయితే చూద్దామండి. సో ఈ జున్ను అయితే ఫస్ట్ డే జున్ను పాలతో చేసిన జున్ను. సో ఈ జున్ను పాలు అయితే చాలా చిక్కగా ఉన్నాయండి. సో ఫస్ట్ డే జున్ను పాలు కదా, చాలా చిక్కగా ఉన్నాయి. పాలు అయితే గిన్నెకి అంటుకుపోతున్నాయి అన్నమాట. ఫస్ట్లీ ఒక 15 ఇలాచీస్ అయితే తీసుకున్నానండి. ఒక 15 ఇలాచీస్ ఒక 2 స్పూన్ల పంచదార వేసి ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను. ఈ పౌడర్ అంతా యూజ్ చేయట్లేదండి, దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను అంతే. సో ఇప్పుడు మనం జున్ను పాలు మిక్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ జున్ను పాలుకి 3 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ మిల్క్ అయితే యాడ్ చేశానండి. సో ఇక్కడ 1 గ్లాస్ జున్ను పాలుకి 3 గ్లాసులు పాలు కొలత అన్నమాట. తర్వాత బెల్లం తురిమి పెట్టుకున్నానండి. సో ఇది చెక్క బెల్లం. చెక్క బెల్లంతో పాటు ఇందులో మనం చారుడంత పంచదార కూడా యాడ్ చేస్తున్నామండి. సో బెల్లం కొలత అయితే ఏ గ్లాస్ అయితే జున్ను పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ ఆఫ్ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక గుప్పెడు పంచదార తీసుకోవాలి. ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసానండి. ఒక 2 స్పూన్స్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. తర్వాత బెల్లం యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం పంచదార కూడా కలుపుకోవాలి. ఫైనల్గా మనం తీసుకున్న బెల్లం పంచదార కలిపి ఒక 1¾ గ్లాస్ వరకు స్వీట్నెస్ అయితే యాడ్ చేసామండి. తర్వాత ఇందులో మనం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం సుమారుగా 1.5 స్పూన్ ఆఫ్ మిరియాల పొడి అయితే యాడ్ చేసామండి. సో ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు బెల్లం బాగా కరిగే వరకు మన పాలని మంచిగా తిప్పుకోవాలండి. సో బెల్లం కరిగాక మనం పాలని కుక్కర్కి సరిపడా బౌల్స్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో ఈ బౌల్స్ ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాల్సిన కుక్కర్కి సరిపోవాలి. కుక్కర్లో మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మనం ఇడ్లీ స్టీమ్ చేసినట్టు ఒక 20 మినిట్స్ వరకు ఈ పాలని స్టీమ్ చేసుకోవాలండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఈ జున్ను పాలని స్టీమ్ చేసుకోవాలండి. సో అప్పుడు మనకి మెత్తటి జున్ను అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 20 మినిట్స్ పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. జున్ను పాలు బేసిక్గా వాతం కదండి, సో అందుకని మనం దీనిలో మిరియాల పొడి వేసుకుంటున్నాం. మిరియాల పొడి మనం వడకట్టాల్సిన అవసరం లేదండి, దీనిని మనం ఫ్లేవర్ కోసం వాడట్లేదు. సో వాతం పోవటానికి మనం దీనిలో ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్లో మిరియాల పొడి అయితే యాడ్ చేస్తాం. సో ఇది ఒక మంచి సీజనింగ్ లాగా కూడా కనిపిస్తుంది మనకి.
సో 20 మినిట్స్ తర్వాత మనకి ఇలా జున్ను అయితే ఫామ్ అయిందండి. సో ఫైనల్గా మనకు వచ్చిన జున్ను అయితే ఇది చక్కగా కేక్ లాగా వచ్చిందండి. తర్వాత మనం ఈ జున్ను అయితే చల్లారబెట్టుకోవాలండి. చల్లారాక ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడితే మనకి మంచి డెజర్ట్ అనేది రెడీ అవుతుంది. రూమ్ టెంపరేచర్లో ఉన్న జున్ను కన్నా కొంచెం రిఫ్రిజిరేట్ చేసి తింటే ఈ జున్ను రెసిపీ అయితే బాగుంటుందండి. జున్ను రెసిపీకి కావాల్సిన కొలతలు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మన హెల్దీ రెసిపీ అయితే చూసేద్దామండి. ఈ రెసిపీ కోసం నేను దగ్గర దగ్గర ఒక బంచ్ ఆఫ్ లెట్యూస్ లీవ్స్ అయితే తీసుకున్నాను. లెట్యూస్ లీవ్స్తో పాటు ఒక 5 చెర్రీ టమాటోస్ అయితే తొడలు తీసి తీసుకున్నానండి. సో ఒక 5 చెర్రీ టమాటోస్ అయితే తీసుకున్నాను. చెర్రీ టమాటోస్ తీసుకున్నాక ఒక పెద్ద బ్రొకోలీ నుంచి ఒక 5 పెద్ద బ్రొకోలీ పీసెస్ అయితే తీసుకుని యాడ్ చేశానండి. తర్వాత ఒక మీడియం సైజ్డ్ క్యారెట్ తీసుకుని ఇలా రఫ్గా చాప్ చేసి పెట్టుకున్నానండి. దాంతోపాటు ఒక పెద్ద దాల్చిన చెక్క ముక్క, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు వైట్ బీన్స్ అయితే తీసుకున్నానండి. ఇవి ముందు రోజే నానపెట్టి పెట్టుకున్నవి. సో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ వైట్ బీన్స్ అయితే తీసుకున్నాను. సో ఈ వైట్ బీన్స్ అనేవి నానపెట్టుకుని చక్కగా డ్రై చేసి జిప్లాక్ కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం సూప్ ఎప్పుడు కావాల్సితే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. సో ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఫస్ట్ క్యారెట్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లి, దాల్చిన చెక్క కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత నానపెట్టిన వైట్ బీన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మనం సూప్లో వైట్ బీన్స్ యాడ్ చేయటం వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్ అనేది ఈ వైట్ బీన్స్ ద్వారా అందుతుందండి. సో ముందే వైట్ బీన్స్ అనేవి నానపెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. సో ఏదర్ లంచ్ ఆర్ డిన్నర్లో నేను ఈ సూప్ అయితే తీసుకుంటాను. తర్వాత మనం ఇందులో లెట్యూస్ కూడా రఫ్గా చాప్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో ఒక 5 చెర్రీ టమాటోస్ అయితే యాడ్ చేస్తున్నానండి. చెర్రీ టమాటోస్ యాడ్ చేశాక మనం తీసుకున్న బ్రొకోలీ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో మనం కారం ఏమీ యాడ్ చేయం. సో పెప్పర్ పౌడరే మనం యాడ్ చేస్తున్న కారం అన్నమాట. సో దగ్గర దగ్గర మన డైలీ వాడే స్పూన్తో ఒక 1/2 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా లెట్యూస్ కూడా చాప్ చేసి యాడ్ చేసేసానండి. సో మనలో ఎవరైనా G3 డైట్ చేస్తుంటే ఈ రెసిపీ అనేది హెల్ప్ అవుతుందండి. G3 డైట్ అంటే ఏం లేదండి, ఒక డే అంతా మనం ఫ్రూట్స్ తీసుకోవాలి, నెక్స్ట్ డే సెకండ్ డే అంతా మనం వెజిటబుల్స్ తీసుకోవాలి, థర్డ్ డేకి వచ్చేసరికి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కాంబినేషన్లో అయితే తీసుకోవాలి, ఆ నెక్స్ట్ డే బనానా అండ్ మిల్క్, ఓన్లీ బనానా అండ్ మిల్క్ కాంబినేషన్తో అయితే తీసుకోవాలి, 5th అండ్ 6th డేస్కి వచ్చేసరికి మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ విత్ వెజిటబుల్స్ అయితే తీసుకోవాలండి. లేదంటే మనం 5th అండ్ 6th డేస్ ఒక కప్పుడు బ్రౌన్ రైస్తో వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు. సో లాస్ట్లీ 7th డే అయితే ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విత్ సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్ జ్యూసెస్ అయితే తీసుకోవచ్చు. సో దీన్నే మనం జిఎం డైట్ ఆర్ కీటో డైట్ ఆర్ G3 డైట్ ఏదైనా అనొచ్చు. ఇక్కడైతే నేను లెట్యూస్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. తర్వాత ఇందులో నేను నార్ వెజిటబుల్ సూప్ మిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ సూప్ మిక్స్ అయితే మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఒక పద్ధతి అయితే మనం ఇప్పుడు యాడ్ చేసేయటం, లేదంటే వెజిటబుల్స్లో లాస్ట్లో సూప్ మిక్స్ యాడ్ చేసుకుంటామండి. సో మనం ఒకసారి బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ వేడి మీద సూప్ మిక్స్ అయితే యాడ్ చేస్తామన్నమాట. సో నేను ఇప్పుడు ప్రెషర్ కుక్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. మన వెజిటబుల్స్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి జస్ట్ వైట్ బీన్స్ ఉడకడానికి సరిపడ 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశానండి. తర్వాత ఇందులో నేను టాటా సాల్ట్, పింక్ సాల్ట్ ఆర్ రాక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. లాస్ట్లీ మన కుక్కర్ లిడ్ అయితే పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ అయితే చేసుకోవాలి. సో ఇది మన సూప్ రెసిపీ అయితే. సో ఇలానే మనం మనకి నచ్చిన వెజిటబుల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు.
సామాన్యంగా ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నప్పుడు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు మనం వాళ్ళకి రెసిపీస్ అయితే చేసి పెట్టాలి. సో అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసుకుంటూ మనకంటూ మన సెల్ఫ్ డైట్ చార్ట్ అనేది మెయింటైన్ చేయటం కష్టమేనండి. సో అలాంటప్పుడు ఈ హెల్దీ సూప్ రెసిపీ ఒక 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అయితే హెల్ప్ అవుతుంది. కుక్కర్లోని ప్రెషర్ పోయాక నేనైతే మూత అయితే తీసేసానండి. సో ఇలా వేడివేడిగా మన సూప్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఆ సర్వింగ్ బౌల్తో నాకు 2 కప్స్ ఆఫ్ సర్వింగ్ బౌల్స్ అయితే సూప్ రెడీ అయిందండి. మన కిచెన్లో మనకి వైట్ బీన్స్ అవైలబుల్గా లేనప్పుడు మనం ఇందులో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. అందులో రాజ్మా కానీ, చోలే కానీ, పెసలు కానీ, అలా ఏ పల్సెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు. సో ఈ సీజన్లో దొరికే పప్పు ధాన్యాలు అయితే మనకి చిక్కుడు ఇత్తనాలు అయితే దొరుకుతాయి, అండ్ మనకి పచ్చి బఠానీ కూడా దొరుకుతుంది. సో అవి కూడా మనం దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో సూప్ మిక్స్ లేనప్పుడు ఓన్లీ వెల్లుల్లి అండ్ దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుందండి. సో వెల్లుల్లి వేయటం వల్ల మనకి చైనీస్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇది 1 మెథడ్ ఆఫ్ మేకింగ్ సూప్ అండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇంకొక మెథడ్లో నేను స్వీట్ పొటాటో అండ్ స్వీట్ కార్న్ మిక్స్ సూప్ అయితే చేశాను. స్వీట్ పొటాటో అండ్ స్వీట్ కార్న్ సూప్ కొంచెం స్వీటిష్ ఫ్లేవర్లో ఉంటుందండి. ఇందులో మనం దాల్చిన చెక్క, వెల్లుల్లి వేయం అండ్ పెప్పర్ కూడా యాడ్ చేయం. సో ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది. సో అదనమాట 2 రకాల యమ్మీ సూప్ రెసిపీస్ అయితే చక్కగా జ్యూసీ జ్యూసీగా మంచి వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ మిక్స్ సూప్ అయితే మనం హెల్దీ డైట్లో వాడుకోవచ్చండి. ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. లెట్యూస్ ప్లేస్లో మనం ఏదైనా ఆకుకూర కూడా వాడుకోవచ్చండి. పాలకూర కానీ, తోటకూర కానీ, మునగాకు కానీ, అలా మనకి ఇష్టమైన వెజిటబుల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అది నా 2nd కప్ ఆఫ్ సూప్ అనమాట. సో చిలకడ దుంపలతో చేసిన సూప్ అయితే ఇది. ఇందులో నేను స్వీట్ పొటాటో అండ్ బిర్యానీలో వేసే బీన్స్ అయితే యాడ్ చేశానండి. సో ఇది కొంచెం స్వీట్ ఫ్లేవర్గా ఉంటుంది. న్యూ ఇయర్లో హెల్దీ వెయిట్ లాస్ రిజల్యూషన్ తీసుకునే వాళ్ళకి ఈ సూప్ రెసిపీ అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. సో 2020కి ఇది మన లాస్ట్ వీడియో అనమాట. మన ఛానల్లో 2021లో మరొక వీడియో చూసే ముందు ఇప్పుడైతే అందరికీ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. సో ఫైనల్లీ అదండి మన వీడియో. వైట్ బీన్స్తో చేసుకునే ఒక హెల్దీ వెగన్ రెసిపీ అయితే చూశారు కదా. సో అన్ని రకాల కూరగాయలతో ఒక మంచి వెగన్ రెసిపీ అయితే చూశారు కదండి. దీనిలో వైట్ బీన్స్ ఉన్నాయి అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి.